పెథాయి తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలికి జనం వణికిపోతున్నారు. అటు నెహ్రూ జూ పార్క్ లోని మూగ జీవాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి. చలిబారి నుంచి వాటిని కాపాడేందుకు జూ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి విటమిన్ టాబ్లెట్స్ అందిస్తూ ఎన్క్లోజర్స్ లో హీటర్లు అమరుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. దాదాపు వారం రోజుల నుంచి వెదర్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉండడం, ప్రస్తుతం మనం జూలో ఉన్నాము. జూలో జంతువులకు ఎలాంటి సంరక్షణ ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎస్పెషల్లీ హెల్త్ పరంగా వాళ్ళు ఎలా కేర్ తీసుకున్నారు, ఇక్కడ అధికారులు ఉన్నారు, అసలు ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు, ఎలాంటి కేర్ తీసుకున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఏ రకంగా చేశారండి? చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? సహజంగా ప్రతి వన్యప్రాణులు అంటే వాటికి రెసిస్టెన్స్ ఉంటుంది, ఏ రకమైన చలి వచ్చినా అవి తట్టుకోగలవు. కాకపోతే క్యాప్టివిటీలో ఉన్నాయి కాబట్టి, మన దగ్గర విదేశీ ఉంటాయి, దేశీయ జంతువులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఆవాసాల్లో ఏ విధంగా టెంపరేచర్ ఉంటుంది, ఉష్ణోగ్రతను బట్టి మేము రెగ్యులేట్ చేస్తుంటాము. అయితే ఈ పెథాన్ సైక్లోన్కి తోడుగా నార్త్ నుంచి చలిగాలులు రావడం, ఒకేసారి ఉష్ణోగ్రతలు బయటికన్నా ఒక 2 డిగ్రీల కింద పడిపోవడం, 13 డిగ్రీ కూడా ఒకసారి రికార్డ్ అయింది ఇక్కడ. అయితే ఇమ్మీడియట్గా మేము కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటూ గన్నీ రోల్స్, వాటి యొక్క నైట్ హౌజెస్లో గన్నీ రోల్స్ కానివ్వండి, గ్రీన్ షెడ్ నెట్స్ కట్టేసి ఒక వెచ్చదనం క్రియేట్ చేయడానికి ట్రై చేసినాము. చీతాస్కి అయితే కొన్ని పరుపుల తీరు తయారు చేసేసి వరి గడ్డితోటి తయారు చేయడం, హీటర్స్ అరేంజ్ చేయడం, మరి అవి చిన్న బర్డ్స్ గినా ఉంటే వాటికి బ్రూడర్స్ అరేంజ్ చేయడం అవి చేసాము. రౌండ్ ద క్లాక్ మా పెట్రోలింగ్ డ్యూటీస్, నైట్లో వెటర్నరీ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ యానిమల్ కీపర్స్ అందరూ ఉండి దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇదివరకైతే ఏం ప్రాబ్లం ఏం రాలేదు. సో ప్రస్తుతం నాతో పాటు వెటర్నరీ శంభులింగం గారు ఉన్నారు. కంప్లీట్ ఒక వెటర్నరీ టీమే ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ కేర్ తీసుకుంటున్నారు. సో ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి? శ్వాసకోశ వ్యాధులు ఏమైనా వస్తున్నా రాకుండా ఏం చేస్తున్నామంటే, ముందుగానే యాంటీబయాటిక్ మందులు కూడా ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము, వేరే జబ్బులు ఏం రాకుండా. వాటితో పాటు ఏమైందంటే ఈ సివియర్ కోల్డ్ వల్ల ఏమవుతుందంటే, ఈ జంతువులు అనేవి ఎక్కువ బాడీ మీద ఒత్తిడి అనేది వస్తుంది స్ట్రెస్ తోటి, దాంతో ఏమన్నా వీక్నెస్ అయ్యి రోగనిరోధక శక్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వాటి కోసము స్పెషల్గా విటమిన్స్, ఈ కోల్డ్ కోసమనే కాల్షియం టానిక్స్, బాడీ కొంచెం హీట్గా ఉండడానికి కాల్షియం ఫాస్ఫరస్ టానిక్స్, మినరల్స్, వైటమిన్స్ అనేవి స్పెషల్గా మేము సప్లిమెంట్ అనేది చేస్తున్నామండి. వెటర్నరీ డిపార్ట్మెంట్ అండ్ జూ అధికారులు ప్రత్యేకించి ఇన్వాల్వ్ అయ్యి యానిమల్స్కి అన్ని రకాల కేర్స్ తీసుకుంటున్నారు. సో వాటికంటూ కాల్షియం టాబ్లెట్స్ అండ్ విటమిన్స్ టాబ్లెట్స్ అండ్ హీటర్స్ని అండ్ ఎక్కడికక్కడ ఒక టీమ్ని ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కంప్లీట్ యానిమల్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా జూ అధికారులు చాలా కీలకంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఓన్లీ మన ఇండియన్ యానిమల్సే కాకుండా ఈవెన్ ఫారెన్ యానిమల్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టు వాటి హెల్త్ కండిషన్స్ తగ్గట్టు వాటికి కూడా స్ట్రెస్ ఫీలింగ్, అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అండ్ రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ వెటర్నరీ టీమే కాదు, కంప్లీట్ డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యింది. సో అన్ని రకాల ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. కంప్లీట్ మనం కేన్స్లో చూస్తున్నాము అండ్ వాటికి పడుకోవడానికి స్పెషల్లీ వెదర్ కండిషన్ చాలా కూల్ ఉంది కాబట్టి వాటికి బెడ్స్ని కూడా అరేంజ్ చేసామంటున్నారు. మరో పక్కన హీటర్స్ని కూడా ఏర్పాటు చేశారు అండ్ ఎక్కడికక్కడ టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఎందుకంటే వెదర్ కండిషన్స్ కంప్లీట్ తగ్గిపోవడంతో బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ రిలేటెడ్ కేర్ తీసుకుంటున్నామని చెప్పేసి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ కుమార్ స్వామితో ఉమా టీవీ 5 హైదరాబాద్.